మంచి తల్లి, మంచి. రైట్ అమ్మా, రైట్. రైతు వేదిక బోధన్. నా పేరు మందన రవి సార్. చెప్పు రవి. చాలా సంతోషం సార్. అసలు మాటలు అస్సలేవు సార్ మా రైతాంగానికి. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం, అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకుడు లేడు సార్. మీరు మా మరో రాజశేఖర్ రెడ్డి రూపంలో ఈరోజు మా ముందరకు వచ్చి ఒక రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాపన చేస్తే చాలా ఆనందం సార్. మాటల్లో వర్ణించలేకుండా ఉన్నాం సార్. ఎందుకంటే మా రైతాంగం అందరి తరఫున మీకు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మీ మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున పాదాభివందనం సార్. ఎందుకంటే రైతులకు గత 10 సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం, వడ్డీ మీద వడ్డీ వేసి, వడ్డీ మీద వడ్డీ వేసి మొత్తము అసలు రుణమాఫీ, ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామీ ఇస్తే అసలు ఆశనే వదులుకున్నారు సార్. ఇది ఎందుకు ఆశ హామీలు ఇస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి రైతుకు మరో రాజశేఖర రెడ్డి ఈరోజు ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రేమలో రైతులు రాజ్ చేసిందో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది సార్. మరో రాజశేఖర రూపంలో మా రేవంత్ గారిని చూస్తున్నాం. ఖచ్చితంగా రైతులు రాజయ్యాల సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం ముందుకు పోతున్నాం సార్. ఈ విధంగానే మా యువ రైతులందరి అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి. అలాగే రైతాంగం అంతా ఆశీర్వాదాలతో మీరు ఎల్లో కాలం ఆరు కాలం మళ్ళా మరో రైతు రాజ్యంగా నిలిచిపోతాను భావిస్తున్నా సార్. మంచిది రవి. సుదర్శన్ రెడ్డి సార్ ఉన్నాడా? ఉన్నాడు సార్. మిమ్మల్ని అందరి మంచిగా చూసుకుంటుండే సారు. సార్ రైతులకు బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. సారు అవును, సార్ కూడా మీకెస్తే రైతు ఇస్తామో. సారు కూడా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే రైతే. ఎందుకంటే ఎండ్ల కాలము ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్, తర్వాత ఏదైనా మా సార్ ప్రయారిటీ. ఎందుకంటే రైతును చూసిన రాజ్యంలో కలకాలం ఉంటుంది సార్. ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్. చాలా గర్వపడుతున్నాం సార్ మీ ప్రభుత్వంలో. ఒక యువ రైతులుగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, చాలా గర్వపడుతున్నాం సార్. మంచి మంచిదే. బాగా చూసుకోండి సార్ని కూడా, బాగా చూసుకోండి. మిమ్మల్ని కూడా సార్ బాగా చూసుకుంటాడు. తప్పకుండా సార్. సార్ని మేము ఆదర్శంగా తీసుకోండి సార్. మాకంటే ఎక్కువ నిత్య యువకులకు మాకందరికి పరిగెత్తు. నిజామాబాద్ జిల్లాకే ఇవాళ 225 కోట్లు 226 కోట్లు వేస్తున్నాం ఇవాళ ఖాతాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా రైతులు మీ సార్ గట్టి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పొలంలో కూడా నాట్లేసుకుంటూ కూడా స్వీట్లు పంచుకుంటూ రైతులంతా ఉత్సాహంగా గంతులేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ 10 ఏళ్ల రైతులు గంతులేసుకుంటూ సంతోషం పంచుకుంటున్నారు సార్. ఎక్కడ కూడా దీనికి పేరు పేరున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అంకాపూర్ చికెన్ తినిపిస్తావా లేదా మరి రుణమాఫీ చేసినందుకు? అంకాపూర్ తప్పకుండా సార్, తప్పకుండా తప్పకుండా అంతకన్నా భాగ్యమా సార్. సంతోషం. మా తరఫున సోనియా గాంధీ గారు, ఏదైతే రాహుల్ గాంధీ కూడా ఉన్నాయి ఢిల్లీ, మా తరఫున కూడా రైతాంగ ధన్యవాదాలు తెలియజేయండి సార్. థ్యాంక్ యూ రవి. సంతోషం. ఓకే. బండ్ల నాగాపూర్ తాంసీ మండల్ ఆదిలాబాద్ బుర్రి మహేందర్. తాంసీ మండల్ మహేందర్ సార్. విలేజ్ సార్, తాంసీ మండల్. మాట్లాడమ్మా మహేందర్. అవును సార్. సార్ నమస్కారం సార్. సీఎం గారు నమస్తే. నమస్తే మహేందర్ సార్. ఏమైతుంది, బాగున్నావా? అవును సార్. ఎన్ని ఎకరాలు ఉన్నది భూమి? ఎకరం సగం, ఎకరం సగం ఉండేది సార్. 50,000 తీసుకున్నాం సార్ ఏకకాలంలో. అవును సార్, ఏకకాలంలో రుణమాఫీ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది సార్ రైతులలో. సంతోషం మీ, అదికే మీ రైతుల కష్టాలు తెలుసుకోనికే మీ దగ్గరికి సీతక్క నేసినాం. మీ అందరితోని ఉండి